ఇండియా ఈజ్ వాచింగ్ అని బోర్డు పెట్టుకోవాలనుకుంటారు పాకిస్తాన్, చైనా వాళ్ళు. ఇదివరకటి రోజుల్లో రహస్యంగా తీసుకువెళ్ళడానికి కుదిరేది. అక్కడ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు, అంటే మన ఇంటెలిజెన్స్ విభాగాలు, రహస్య గూఢచర్య వ్యవస్థ చైనాలోనో పాకిస్తాన్లో లేకపోతే మనకే సమాచారం అందదు. వాళ్ళకైనా మన దగ్గర లేకపోతే అందదు, కానీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి వ్యక్తుల వల్ల సమాచారం అందుతూ ఉండే. అయితే గత కొన్నేళ్ల నుంచి చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తూ ఉండటం వల్ల అందుకుండానే చేస్తున్నాం. ఈవెన్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అణు పరీక్షలకు సంబంధించిన సమాచారం మొదటిది పొక్కడంతో మిగతా చేయలేకపోయారు. అటు చైనా ప్రెజర్ చేసింది, రష్యా ప్రెజర్ చేసింది, అమెరికా ప్రెజర్ చేసింది, చేయలేకపోయారు. బట్ వాజ్పేయి టైం నుంచి ఈ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్ళింది. దాని పర్యవసానమే వాజ్పేయి అణు పరీక్షలు చేసి ప్రకటించేదాకా బయట ప్రపంచానికి తెలియలే. అది అద్భుతం. ఆనాటి నుండి అదే విధమైనటువంటి గూఢచర్య వ్యవస్థ మెయింటైన్ చేస్తుంది. అందుకే డ్రోన్ల వ్యవస్థ గురించి బయటకు కూడా రాలేదు నిన్న ఫోకస్ చేసేదాకా. అలాగే ఈవేళ ఉన్నటువంటి ఏవైతే మిస్సైల్స్ వ్యవస్థ, మనం రెడీ అయిన తర్వాత కానీ బయటికి రానిలేదు. అది ఇప్పుడు సాగిస్తున్నటువంటి ఒక ఏది 138 కోట్ల జనాభా, లంచాలకు అలవాటు పడ్డటువంటి వాళ్ళు, డబ్బులు తినేటువంటి వాళ్ళు, దుర్మార్గులు, నీచులు, అందరూ అన్ని రకాలు ఉన్నటువంటి సమాజంలో బాధ్యత అనేటువంటిది కూడా ఉంటే ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అనడానికి సాక్ష్యం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చైనా పాకిస్తాన్లకు సంబంధించిన సమాచారం ఇప్పుడు గోప్యత సాధ్యం కావట్లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు డెవలప్ అయినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, రెండు పక్కన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్, మనం ఇక్కడ కూర్చుని మన ఇంట్లో పడిన గుండు సూదిని కూడా పైనుంచి కనిపెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి శాటిలైట్ పిక్చర్, అంటే మన డాబా మీద ఉన్నటువంటి గుండు సూదిని కూడా, అలాంటి సిస్టమ్స్ని ఇప్పుడు డెవలప్ చేసుకున్నాం. ఇదివరకు లేదంటే ఉంది, ఇంత పవర్ఫుల్గా లేదు. ఇప్పుడు దీని పర్యవసానం ఏమైందంటే పాకిస్తాన్ చైనా ఓ పక్కన యుద్ధ వాతావరణాన్ని తామే సృష్టిస్తూ ఇండియా మీదకి తోసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు డీజీ కాన్సెక్టార్ దగ్గర చైనా పాకిస్తాన్లు కలిసి మిస్సైల్స్ను తరలిస్తున్నారన్నటువంటి విషయాన్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. విషయాన్ని ఓపెన్గా వాళ్ళకే చెప్పింది, మీరు చేస్తున్నారు ఇదిగో చూసుకోండి, అంటే మిమ్మల్ని మేము వాచ్ చేస్తున్నామన్న సంకేతం ఇచ్చింది. తద్వారా మీరే యుద్ధానికి సిద్ధమవుతున్నారన్నటువంటి సంకేతాన్ని వాళ్ళకి చెప్పడమే కాదు ప్రపంచానికి చెప్పింది. ఇదొక వ్యూహాత్మక ఎత్తుగడ.